प्लेस ले సగం వస్తువులు బయట ఉన్నాయి దీనిలో సగం డబ్బాలు ఖాళీ ఉంటాయి నేను చూస్తే ఇప్పుడు ఖాళీ డబ్బాలు ఉన్నాయా అన్ని ఫుల్ ఉన్నాయి స్టాక్ రిజిస్టర్ ఏమో Get it? No, ask the accountant, he'll tell you. We will use that money for repairs and all. Inta goranga undi. Hospital. This will fall on your head any day, I'm telling you. Back. They started work just 4 months back. Who is that fellow? What are the details? You get me the details. We talk to that contract fellow, ask him to get the work done immediately. There should be approval of the RMO for that. Ona kada doctor garu mari tarvata viliki istunnaru kada ekkada sirukku roster they write and they have to sign no register should have the names of doctors name yes who is writing this kada signatures vere register unda This will be written only by sisters, ma'am. I'm not asking you, 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 ma'am. Please ensure this, doctor. Yes, ma'am. Please, for example, doctor. Thank you.
జనరల్ హాస్పిటల్ జగిత్యాలని విజిట్ చేయడం జరిగిందని కొన్ని కంప్లైంట్స్ నాకు రావడం జరిగింది వేరియస్ సోర్సెస్ సీనియర్ సిటిజన్స్ కానివ్వండి వీళ్ళు సో దాని మేరకు ఈరోజు విజిట్ చేయడం జరిగింది డాక్టర్స్ ఆర్ ఆన్ డ్యూటీ బట్ సీనియర్ డాక్టర్స్ సీమ్స్ టు బి యాబ్సెంట్ అంటే వాళ్ళు సీఎల్స్ అప్లై చేశారని చెప్పడం జరిగింది వీ విల్ ఎంక్వైరీ టు ఇట్ అండ్ పేషెంట్స్తో కూడా ఇంటరాక్ట్ చేయడం జరిగింది పేషెంట్స్ని అయితే అటెండ్ చేస్తున్నారని చెప్పడం జరిగింది బట్ స్టిల్ కొన్ని గ్యాప్స్ అనేది గుర్తించడం జరిగింది ఎస్పెషలీ విత్ రిగార్డ్ టు ద మెయింటెనెన్స్ ఆఫ్ రోస్టర్ రిజిస్టర్స్ అండ్ ఆల్ టైంకి వస్తున్నారా లేదా అది వాచ్ చేయడం జరుగుతుంది ఇప్పటి నుంచి అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ కూడా చాలా కొంచెం ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ చాలా ఇంప్రూవ్మెంట్ అవసరం ఉందని అవసరం దానికి సో తప్పనిసరిగా టీఎస్ఎంఐడిసి ఇంజనీర్స్ ద్వారా ఎస్టిమేట్ చేపించి ఇమీడియట్గా గౌరవ మంత్రివర్యుల దృష్టికి హరీష్ రావు సార్ దృష్టికి కూడా తీసుకువెళ్ళడం జరుగుతుంది ఆల్రెడీ ఆరోగ్యశ్రీలో మనీ ఉంది సో ఆ ఆరోగ్యశ్రీ మనీతో ఇమీడియట్గా ఏమేమి చేయగలుగుతామని కూడా మేము అప్రూవల్ ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు ఇంకా మంచి సేవలు ప్రజలకి అందించేటట్టు డాక్టర్స్ని అందరినీ కూడా ఓరియంటేషన్ ఇవ్వడం జరుగుతుంది సో 15 డేస్ తర్వాత నేను మళ్ళీ రావడం జరుగుతుంది సో అప్పటి వరకు ఐ హోప్ దట్ ఆల్ ద థింగ్స్ విల్ సెట్ అండ్ డెఫినెట్గా ఏదైతే ఒక తెలంగాణ రాష్ట్రంలో మనం చూసుకుంటే మెడికల్ డిపార్ట్మెంట్కి ఒక మంచి అప్లై ఫేస్ లిఫ్ట్ చేయాలనే ఉద్దేశంతోనే చాలా వరకు కార్యక్రమాలు ఫండ్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎక్కడ మెడికల్ ఆఫీసర్స్ ఉన్నా స్పెషలిస్ట్ ఉన్నా నౌ దట్ మెడికల్ కాలేజ్ వచ్చింది కాబట్టి కంపల్సరీగా ఆ సేవలు ప్రజలకి అందించాలనేది లక్ష్యంగా మనం ముందుకెళ్ళడం జరుగుతుంది రిజిస్టర్ చూసారు కదా అటెండెన్స్లో ఉన్న డాక్టర్స్ అన్ని డ్యూటీలో ఉన్నారా డాక్టర్స్ అన్ని సీఎల్స్ ఉన్నాయని చెప్తున్నారు సీఎల్స్ రాశారు కూడా ముందు అడ్వాన్స్గా రాశారు బట్ వీ విల్ ఎంక్వైరీ టు ఇట్ ఏ పరిస్థితిలో వాళ్ళు సీఎల్స్ పెట్టడం జరిగింది ఎంక్వైరీ చేసి ఒకవేళ వాళ్ళు అబ్సెంట్ అయిన పక్షాన డెఫినెట్గా వాళ్ళపైన
చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఆఫ్టర్ టేకింగ్ డ్యూ ఎక్స్ప్లెనేషన్ ఫ్రమ్ దెమ్. ఇప్పుడు విధుల్లో ఒకళ్ళ తరఫున ఇంకోళ్ళు డాక్టర్లు కూర్చున్నారు కదా, దాని మీద ఏమైనా చర్యలు తీసుకోవాలి అంటే ఏదో ఎమర్జెన్సీ ఉంది సో డాక్టర్ గారు వెళ్లాల్సిన వచ్చింది అని చెప్తున్నారు. డెఫినెట్గా ఎంక్వైరీ చేసి దానిపైన ఒకవేళ అలా జరుగుంటే అంటే ఎమర్జెన్సీని ఎవరు ఆపలేరు కాబట్టి ఒకవేళ ఆ పరిస్థితుల్లో వెళ్ళుంటే మనము ఏం చేయలేము. కానీ బట్ డాక్టర్ వర్ దేర్ అనేది డాక్టర్ వాస్ దేర్ అండ్ హీ వాస్ అటెండింగ్ టు ద పేషెంట్. థ్యాంక్ యూ. రీసెంట్గా ఒక రివ్యూ జరిగిందండి స్టేట్ లెవెల్లో. దానిలో మనకి జగిత్యాల జిల్లాలో మనం రెడ్ జోన్లో ఉన్నాం విత్ రెస్పెక్ట్ టు ద నెంబర్ ఆఫ్ సిజేరియన్స్ విచ్ ఆర్ హ్యాపెనింగ్. సో యావరేజ్ సిజేరియన్స్ మనం చూసుకుంటే జిల్లాలో 75% నమోదైంది, విచ్ ఈస్ ఎట్ ద హయ్యర్ సైడ్. చాలా హైగా సిజేరియన్స్ నమోదవుతున్నాయి. దానిలో మనం చూసుకుంటే మేజర్ సిజేరియన్స్ ప్రైవేట్ హాస్పిటల్లో, మోర్ దెన్ 87% ప్రైవేట్ హాస్పిటల్లో సిజేరియన్ అవుతున్నాయి. అండ్ 67% సిజేరియన్స్ ఏరియా హాస్పిటల్లో రావడం జరుగుతుంది. సో యావరేజ్గా 75% సిజేరియన్స్ నమోదు కావడం అనేది కొంచెం ఆలోచన చేయాల్సిన విషయం. సో నా విజ్ఞప్తి ఏంటంటే ఈ పేషెంట్స్కి ముందు నుంచే మనకి ఏం చేయాలి, బ్రెయిన్ స్ట్రామింగ్ చేయాలి. ఎందుకంటే నార్మల్ డెలివరీస్ మహిళకి ఎంతవరకు చాలా మేలు జరుగుతుంది. అండ్ డెఫినెట్గా కొన్ని మూఢనమ్మకాలతో కూడా చాలామంది సిజేరియన్స్కి వెళ్ళడం జరుగుతుంది. సో అది కూడా మనము ఏఎన్సీ చెకప్స్కి ఎప్పుడైతే వస్తారో ఆశాలు ఏఎన్ఎం ద్వారా కూడా ఎవరైతే పొటెన్షియల్ ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీలో భాగంగా కాకుండా ముందు నుంచి ప్రెగ్నెంట్ ఉమెన్ ఫస్ట్ ట్రైసెమిస్టర్ నుంచి కూడా మనం వాళ్ళకి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. నాట్ ఓన్లీ మహిళకి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా, ఎస్పెషలీ భర్త కానివ్వండి, వాళ్ళ అత్తవారు కానివ్వండి, అమ్మ సైడ్ వాళ్ళు కానివ్వండి, వాళ్ళందరికీ తప్పనిసరిగా డెఫినెట్గా ఎక్కడైనా మెడికల్ కాసెస్ తప్ప మిగతావన్నీ కూడా నార్మల్ డెలివరీ వైపు మనం ప్రయత్నం చేయడం జరుగుతుంది. అదేవిధంగా దీనికి సంబంధించి ఒక డీటెయిల్ రివ్యూ కూడా రేపు నేను పెట్టుకోవడం జరిగింది. అండ్ దానిలో కూడా ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్స్ చాలా ఎక్కువ నంబర్స్తో మనకి సిజేరియన్ జరుగుతుంది కాబట్టి ఐఎంఏ వాళ్ళని కూడా పిలిపించి వాళ్ళతో కూడా మాట్లాడడం జరుగుతుంది. ఒకవేళ 2-3 మంత్స్లో ఇంప్రూవ్మెంట్ కాకపోతే డెఫినెట్గా చర్యలు కూడా, ఎందుకంటే తెలియని
మనుషులు ఉంటారు వాళ్ళకి తెలియదు. సిజేరియన్ ఆపరేషన్ ఈజ్ వన్ ఆఫ్ ది సింప్లెస్ట్ ఆపరేషన్, కానీ దాని ఎఫెక్ట్ లైఫ్ లాంగ్ ఉండే అవకాశాలు ఉంటాయి మహిళల్లో. కాబట్టి ప్లస్ డబ్బు కూడా ఖర్చు పెట్టుకుంటారు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా 50,000 అలా మినిమం 50,000 అలా ఖర్చు పెట్టుకోవడం జరుగుతుంది. దానివల్ల కొంతమంది డాక్టర్స్కి లాభం చెందుతుంది, కానీ పేషెంట్స్కి మాత్రం లైఫ్ లాంగ్ వాళ్ళు సఫర్ అవ్వాల్సిన ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా చర్యల్లో భాగంగా ఐఎంఏ వాళ్ళని కూడా పిలిపించి మాట్లాడడం జరుగుతుంది. అదేవిధంగా మన గవర్నమెంట్ డాక్టర్స్ సిహెచ్సిస్లో కూడా రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ డెలివరీస్ కావట్లేదు అని 1 మంత్ అనాలిసిస్లో మేము చూడడం జరిగింది, లాస్ట్ మంత్ అనాలిసిస్లో. సో రేపు వాళ్ళందరినీ కూడా పిలిపించడం జరుగుతుంది, డీటెయిల్గా రివ్యూ చేసి వాళ్ళకి గవర్నమెంట్కి సంబంధించి ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్. అండ్ మన ఎజెండా ఏంటంటే రానున్న సమయంలో తప్పనిసరిగా సిజేరియస్ తగ్గించాలనేదే ఎజెండాగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది.